గత 5 ఏళ్ల పాలనలో భూదందాలు, అక్రమాలు, ఉద్యోగ అవకాశాలు లేక ఆర్థిక వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం చిన్నాభిన్నంగా చేసిందని మాధవిరెడ్డి అన్నారు. కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాధవిరెడ్డి నామినేషన్ వేశారు. భారీ ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయంకు చేరుకుని నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. నియోజకవర్గానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఈరోజు నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు కడప నియోజకవర్గంలోని ప్రజలకందరికీ మనస వాచ కర్మన వాగ్దానం చేస్తున్నాను. కడప అభివృద్ధి, కడపలో ఉన్న యువత భవిష్యత్తు, శాంతియుతమైన కడప, మహిళల రక్షణ, మౌలిక సదుపాయాల్లో ముఖ్యంగా కడప మంచినీటి సమస్య, మురికినీటి కాలువలు, రోడ్ల సమస్య మీద ఇక్కడ గెలిచి ఆ సమస్యలను తీర్చే విధంగా కఠోర దీక్షతో పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ ఎలక్షన్లో ఇది ఒక అత్యవసరమైన ఎన్నికలుగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వము యొక్క పాలనలో రాష్ట్రం కానీ కడప నియోజకవర్గం కానీ ఎలా తయారైందో మన అందరికీ తెలుసు. విపరీతమైన భూ ఆక్రమణలు, అవినీతి, అక్రమాలు, గాంజా, యువతకి ఉద్యోగాలు లేవు, ఏ విధమైన సంపద సృష్టి లేదు, ఏ విధమైన కంపెనీలు వచ్చే పరిస్థితి లేదు, ఫ్యాక్టరీలు వచ్చే పరిస్థితి లేదు, ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైపోయింది. కాబట్టి ఈసారి ప్రజలు కానీ మేము కానీ ఒక అత్యవసరమైన ఎన్నికలుగా వీటిని తీసుకొని వీటిలో ఈసారి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిని విజయవంతంగా గెలిపించి మళ్ళా రాష్ట్రాన్ని సరైన మార్గంలో పెట్టే విధంగా మేమందరము కష్టపడి పనిచేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ప్రభంజనంలాగా ఈ గెలుపుని మా ఎన్డీఏ కూటమికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక బహుమతిగా ఇచ్చి ఆ తర్వాత కడప నియోజకవర్గ అభివృద్ధిలో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కఠోర దీక్షతో పనిచేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పల్నాడు జిల్లా నరసరావుపేట